ఇద్దరు ఇష్టపడాలంటే వాళ్ళ మనసులు కలవాలి ఎస్సీలు అంటే వాళ్ళ అనే వివక్ష ఉంది వాళ్ళు కలిసి ఒక దగ్గర పైన వాళ్ళు ఉంటారు వాళ్ళకు అధికారం భూమి సంపద ఉంటుంది వాళ్ళు కలుస్తారు వీరి మధ్య ఒక సిద్ధాంత ప్రాతిపదిక ఏముంది ఏ మౌలికమైన అంశం కలపాలి ఎస్సీలను కలిపినటువంటి అణిచివేతలు ఎస్సీలను అందరినీ ఏకం చేసినటువంటి తాత్వికత అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక తాత్వికత ఒక మూలంగా అది ఒక ప్రాణంగా అది ఒక వెన్నెముగ్గా వచ్చిన సందర్భం అదే బీసీలకు వెన్నెముక్కుగా ప్రాణంగా ఉండడానికి అంబేద్కర్ కంటే ముందుగానే పెరియారు చెప్పినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే చెప్పినటువంటి ఆ పూలే స్ఫూర్తి గుండె నిండా పెట్టుకున్నటువంటి అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకున్నాడు పూలే యొక్క స్ఫూర్తిని అంబేద్కర్ స్ఫూర్తిని బహుజనులు కూడా ఆకలింపు చేసుకుంటారు ఇదే ఏకీకరణ సూత్రం మళ్ళీ బహుజనులను ఏకం చేయడానికి కావాల్సినటువంటి ఒక సూత్రంగా మార్చింది పూలే తాత్వికత గులాంగిరిని మళ్ళీ చదువుకుంటారు వాళ్ళు మొత్తం కూడా గులాంగిరి నుంచి మళ్ళీ బయటకు వస్తారు అదే స్పిరిట్ తోటి బీహార్లో లాగా యూపీలో లాగా తమిళనాడులో లాగా వీళ్ళంతా ఇక్కడ బీసీలు ఏకమవుతారు తప్పకుండా ఏకమై తీరుతారు పుస్తకాల్లో ఉన్న చౌరస్థాలలో ఉన్న అంబేద్కర్ పూలే విగ్రహాలు బీసీలు ప్రేమగా ఆరాధించి వారి ఇళ్ల మధ్యలో నిర్మించుకున్నప్పుడు బీసీ లేకమవుతారు అని అంటే కనుక మీరు అంగీకరిస్తారా చాలా భయంకరమైంది వాడ గాంధీ ఊరు గాంధీ వాడ అంబేద్కర్ ఊరు అంబేద్కర్ అంబేద్కర్ని అంబేద్కర్ ఐడియాలజీని ఊరు మధ్యలోకి తీసుకొచ్చి పెట్టడానికి కావాల్సిన డెబ్బై ఏడేళ్ళు ఇప్పటికీ పల్లెల్లో కొనసాగిస్తున్నటువంటి పెత్తందారులు ఇప్పటికీ ఊరు మధ్యలోకి అంబేద్కర్ రాకుండా చూస్తున్న పెత్తందారులు ఇప్పటికీ అధికార రాజముద్రలు పెట్టుకున్నటువంటి అగ్రవర్ణ పెత్తందారులు తప్ప ఎక్కడ కూడా చాలా ఊర్లలో తెలంగాణలో అంబేద్కర్ యొక్క విగ్రహాలని తమ యొక్క చేతులతోటి తీసుకువెళ్ళి ప్రతిష్ఠించినటువంటి బహుజన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నారు బీసీలు అంబేద్కర్ని గుండెకు హత్తుకొని ఊరు మధ్యలో నిలబెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు హైదరాబాద్ మహానగరంలో నూట అరవై ఐదు అడుగుల ఎత్తున ఉన్నటువంటి విగ్రహం ఎలా స్ఫూర్తినిస్తుందో ప్రతి ఊరిలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం అదే స్ఫూర్తినిస్తూ ఉంది ఆ స్ఫూర్తిని బీసీలు చాలా గర్వంగా చేశారు చాలా సంతోషంగా చేశారు చివరకు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క స్ఫూర్తితోటే ఈరోజు ఊర్లు కూడా ఐక్యంగా ఉన్నటువంటి సందర్భం ఉంది ఈరోజు అంబేద్కర్ ఊరు బయట లేడు ఊరు బయట ఉన్న అంబేద్కర్ని ఊరిలోకి తెచ్చింది బీసీలు అగ్రవర్ణాలు కాదు ఊరిలో తెచ్చి నిలబెట్టారు అంబేద్కర్ ప్రేమించిన పూలే నా గురువు అన్నటువంటి పూలేని తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ సావిత్రి పూలేని తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ ఈ యొక్క ఐక్యతను పాటిస్తున్న వాళ్ళు కూడా బీసీలే రైట్ సార్ బీసీలలో అంటే కాలగమనం కమ్యూనికేషన్ టెక్నాలజీ చాలా చాలా మార్పులు అనివార్యంగా వచ్చినాయి ఆలోచనలు కూడా మార్పులు వచ్చినాయి ఇవి ఒక గుణాత్మకమైన మార్పు దిశగా మీలాంటి వారు లేదా ప్రభుత్వాలు తీసుకునే కొన్ని పథకాలు ప్రభుత్వం చేసిన కొన్ని ఆలోచనలు ఇవి అతి తక్కువ కాలంలోనే ఒక మంచి మార్పు వైపు అడుగులు పడతాయని భావించవచ్చు తప్పకుండా అండి మంచి మంచి మార్పు వైపు జరగాలనుకుంటున్నాం మనం కులం ఉండాలంటలేదు అసలు పోవాలి కులం కులం పోవాలంటున్నాం కానీ ఇప్పుడు ఎక్కడ కులము లేదంటున్నారంటే తెలివిగా తమ ఓట్లప్పుడు మాత్రం కులగండ గుర్తొస్తుంది ఓట్లయిపోయినాక గ్లోబల్ ప్రపంచంలో ఉన్నాం కదా మనం గ్లోబల్ ప్రపంచంలో కులం ఇంకా కులం ఏంటండి ఇట్లా కులం లేదండి అన్నటువంటి వాడిని తప్పకుండా తీసుకుపోయి మొత్తం హాస్పిటల్లో అన్ని రకాలుగా మెంటల్ దగ్గర నుంచి వాడుకున్నటువంటి మెంటల్ ఎబిలిటీ దగ్గర నుంచి శరీరం మొత్తం కూడా ఒకటి చికిత్స చేయించాలి ఏది కులం లేదని మొత్తం కూడా ప్రింట్అవుట్ తీసి అసలు వీడియో అసలు లక్షణాలు ఏంటని కులం లేకపోవడం ఏంటండి చివరికి అమెరికాలో కూడా ఇటీవల కాలంలో ఇక్కడ అక్కడికి ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోవడం ఏంటండి అక్కడ కూడా చివరికి వచ్చినాక వాళ్ళని వీళ్ళని పట్టించుకుంటున్నారు మమ్మల్ని ఎవడూ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడికి పోయినటువంటి అమెరికా పోయినటువంటి ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి మా రోజు వెంకటేశ్వర్లు నారాయణ స్వామి వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఇటీవల కాలంలో గెట్ టుగెదర్లు పెట్టుకుంటున్న సందర్భం కనిపిస్తుంది గ్లోబల్ విప్లవాలకు కేంద్రమైనటువంటి అమెరికాలో కూడా కులం బ్రహ్మాండంగా స్పష్టంగా కనిపిస్తున్నట్టు సందర్భం అంత అద్భుతమైన దేశంలో దేశంలో కూడా కాబట్టి కులం లేకుండా పోవాలని నేను కులవాదిని కాదు కులం జెండా పట్టుకొని తిరిగేవాడిని కాదు కులం ఉండాలని కాదు మనం కుల ప్రస్తావన వచ్చింది వాస్తవానికి కులం అనేది ఉండే ఏ కులము లేకుండానే మనిషి ఉండాలి కులం ఉండకూడదు కానీ పెద్ద కులాలలో అని చెప్పబడుతున్న వాటిలో పుట్టిన వాళ్ళు కింది వాళ్ళ కోసం వాళ్ళ ఆస్తులను జీవితాలను కూడా వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అది కూడా మనం గమనించాలి ఉన్నారు ఎందుకు లేరండి నీకు భూమి భుక్తి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో అసలు అందరూ బాగా ఆ ఎర్రజెండాకి ఎందుకు కనెక్ట్ అయ్యారు ఊర్లలో దొరగడీలు అంటే ఎవరండి గడి 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 ఎగురుతారు ఈ మధ్యకాలంలో ఓడిపోతే ఆయన ఓడిపోతే ఒకయన గెలవంగన గడియీలు వీళ్ళని గడీలు వెళ్ళిన ఎగురుతున్నారు ఎవరు అండి గడీలు ఎవరి అండి అసలు ఊళ్ళలో ఉన్న గడిలు ఎవరి అండి తెలంగాణలో ఉన్న పద్నాలుగు సంస్థానాల్లో ఉన్నటువంటి సంస్థానాల్లో ఒకటి వెలమ ఒకటి కర్ణం బ్రాహ్మీణ్ మిగతా సంస్థలన్నీ రెడ్లే అండి ఊర్లలో ఉన్నటువంటి రెడ్లే ఫ్యాసిజానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం ఎవరండి దొర గడియలకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు వీరన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి భీమిరెడ్డి నరసింహరెడ్డి పనిచేశాడు రావి నారాయణ రెడ్డి పనిచేశాడు ఆరుట్ల కమలాదేవి పనిచేసింది ఆరుట్ల రామచంద్రారెడ్డి పనిచేశాడు వీళ్ళు పనిచేశారు వీళ్ళు త్యాగదను తప్పకుండా వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు మనకి ఎందుకు రామ్మనోహర్ లోహియా లేడా లోహియా కూడా చేశాడు కదా ఉన్నారు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒకటే బుచ్చన్న గారు మనకు ఉన్నటువంటి డిస్కషన్ మొత్తంలో కూడా ఇది కులం ఉండాలని మన చర్చ కాదు ఇది కులం పోవాలన్నది మన చర్చ రెండో అంశం ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం ఈ దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే పాలకవర్గాలు డెబ్బై ఐదు కోట్ల మందికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క చైతన్యం మామూలు చైతన్యం కాదు కదా వాళ్ళని ఆనాడు ఎస్సీ ఎస్టీలను అంటరాని వాళ్ళుగా వెలివేశారు ఈరోజు ఆధునికంగా బీసీలను వెలివేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ డెబ్బై శాతం డెబ్బై ఐదు శాతంగా ఉన్నటువంటి డెబ్బై ఐదు కోట్ల మంది లేకుండగా ఈ దేశం అభివృద్ధి కాదండి ఈ దేశం ముందు పడాలి ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి భారతదేశంలో సగానికి పైగా ఉన్నాను నేను నేను అభివృద్ధి కాకుండా ఈ దేశం అభివృద్ధి కాదు ఈ దేశం అభివృద్ధి కావాలనుకోండి దేశభక్తులు బీసీలు కాబట్టి దేశం అభివృద్ధి కావాలనుకోవంటి ఒక దేశభక్తియుత ఉద్యమంగా బీసీ ఉద్యమాన్ని చూడాలి బీసీ ఉద్యమాన్ని కుల ఉద్యమంగా కాదు బీసీ ఉద్యమాన్ని ఒక వైరుధ్యాల ఉద్యమంగా చూడటం కాదు బీసీ ఉద్యమాన్ని ఒక దేశభక్తియుత ఉద్యమంగా చూడాలి బీసీ ఉద్యమాన్ని ఒక జాతీయ ఉద్యమంగా చూడాలి బీసీ ఉద్యమాన్ని ఒక దేశ అభివృద్ధికి సంబంధించిన ఉద్యమంగా చూడాలి ఎందుకంటే వాళ్ళందరినీ పైకి రావాలి సినిమా రంగంలోకి రావాలి వాళ్ళు పరిశ్రమల రంగంలోకి రావాల వాళ్ళు విద్యారంగంలోకి రావాల వాళ్ళు సివిల్ సర్వీసెస్లో రావాలి వాళ్ళు రాజకీయ రంగంలోకి రావాల వాళ్ళు అన్ని రంగాలలో సగం దేశం శిరసెత్తుకొని నిలబడ్డప్పుడు మాత్రమే ఈ దేశం యొక్క అస్తిత్వం నిలబడుతుంది కాబట్టి ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక స్వీయ రాజకీయ అస్తిత్వంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇప్పుడు రాష్ట్రం వచ్చినాక ఇందాక మీరు అన్నట్లుగా బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వంతో మళ్ళీ తెలంగాణ జెండా నిలవాలి అది ఏకం చేసేది అందరినీ ఏకం చేసే సూత్రం అదే బీసీలందరినీ ఒక తాటిపైకి తెచ్చేది అదే బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వం కావాలి ఎస్ ఇది ఆత్మగౌరవ పోరాటం బీసీలకు సంబంధించిన రాజకీయ న్యాయం జరగాలి ఆ రాజకీయ న్యాయం జరిగేంతవరకు కూడా ఒక పోరాటం చేయాలి ఆ పోరాటమే వాళ్ళని ఐక్యం చేస్తుంది ఏకం చేస్తుంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు మనం పాలకపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ బహుజన ఉద్యమానికి సంబంధించి తప్పకుండా వాళ్ళు డీక్లాసిఫై అయ్యి కిందకు వచ్చేసి వాళ్ళని కలుపుకొని పోయినప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఆ కోణం నుంచి మాత్రమే చూడాలి మీరు నలభై రెండు శాతం ఇస్తా అన్నారు అది అశాస్త్రీయమైంది నలభై రెండు శాతం అసలు నలభై రెండు శాతం ఇస్తారా నలభై రెండు శాతం సాధ్యమైద్దా ఆరు వేల గ్రామాల్లో మీరు ఒప్పుకుంటారా అందుకే మా మేము మనమంతా కూడా వచ్చినటువంటి స్ఫూర్తి కొమరయ్య స్ఫూర్తులు ఐలమ్మ స్ఫూర్తులతో వచ్చాం ఈరోజు జరుగుతుంది ఏంటి ఏమైపోయింది నాకు నేను అంబేద్కర్ని చదువుకోలే పూలేని చదువుకోలే నాకు అంబేద్కర్ పాఠాన్ని పూలే పాఠాన్ని చెప్పలే నేను మాక్సిం గోర్కి రాసిన అమ్మన వాళ్ళు చదివి బ్రహ్మాండమైనటువంటి ప్రేరణ పొందా జూలియస్ ఫీజిక్ బ్రహ్మాండమైన రక్తాక్షరాలు చదువుకున్నా నా ప్రతి ఊర్లో కూడా ఒక జూలియస్ ఫీజిక్ ఉన్నాడు ఇక్కడ నాలుగు వేల మంది జూలియస్ ఫీజిక్లు రాలింది దేనికోసం తెలంగాణాల ఎవరు ఈ బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారు బహుజన బిడ్డలు వీళ్ళంతా ఎవరు ఇది అసలు చరిత్ర ఇప్పుడు బీసీ చరిత్ర కదలడం అంటే బీసీ పేజీల్ని రాయడం అంటే ఎస్ ఇక్కడి నుంచి దేశం ఢిల్లీ వరకు అడుగుతున్న ప్రశ్న ఒకటే రాజ్యాంగంలో కూడా బీసీలకు కొత్త పేజీలు లిఖించాలి రాజ్యాంగ సవరణలు చేసి అంబేద్కర్ పెట్టుకున్న కన్నీళ్లకు ఈనాటి పాలక వర్గాలు సమాధానం చెప్పాలి రాజ్యాంగ సవరణ చేయాలి స్థానిక సంస్థల నుంచి దేశ స్థాయిలో పార్లమెంట్ వరకు చట్టసభల్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి ఇది గత బాధాకరమైనటువంటి విషయం చాకలేలమ్మ భోగిందల పోరాటం గురించి చెప్పి చెప్పి కొమరయ్య పోరాటాలు చెప్పి చెప్పి ఇంకా మమ్మల్ని చంపకండి ఒక నెత్తురు చుక్క నెల రాలకుండా ఉద్యమాలు రావాల్సిన సందర్భం ఉంది ఇప్పుడు ఒక్క నెత్తుటి చుక్క కూడా కింద పడకుండా ఈరోజు ఎస్ కొత్త విప్లవాలు రావాల్సిన బహుజన విప్లవాలు రావాల్సిన అవసరం ఉంది ఎస్ నేను చదివిన మొదటి కవితలో ఉన్న లైన్సే తెలంగాణని ఎస్ బీసీ తుఫాన్లో ఆవహించింది ఈ తుఫాన్ని ఆపడం నీ వల్ల కాదు కొట్టుకపోవాల్సిందే అగ్రవర్ణ భావజాలమైన కొట్టుకుపోవాల్సిందే మళ్ళీ ఒక ప్రశాంతమైనటువంటి ఒక జలాలు రావాలంటే బహుజన తుఫాను కమ్ముకుంది తెలంగాణకు తప్పకుండా కావలసినటువంటి ఒక స్వచ్ఛత వచ్చేంతవరకు అది కొనసాగుద్ది